నిలిచెను క్రీస్తు దరయందున ప్రకాశించెను తార దివ్యందున ఉదయించెను క్రీస్తు దరయందున ప్రకాశించెను తార దివ్యందున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ప్రకటించెను దూత శుభవార్తయని ప్రకాశించెను మహిమ కాపరుల చుట్టూను ప్రకటించెను దూత శుభవార్తయని ప్రకాశించెను మహిమ కాపరుల చుట్టూను ప్రయాణించిరి కాపరులు ప్రభుని చూడా ప్రయాణించిరి కాపరులు ప్రభుని చూడా ప్రణుతించిరి ప్రభుని చూసి సంతసించిరి ప్రణుతించిరి ప్రభుని చూసి సంతసించిరి Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas Udayinchenu Christu darayanduna Prakashinchenu tara diviyanduna Udayinchenu Christu darayanduna Prakashinchenu tara గమనించెను జ్ఞానులు నక్షత్ర కాంతిని పరిశోధించిరి ప్రవచనాల సారాంశము గమనించెను జ్ఞానులు నక్షత్ర కాంతిని పరిశోధించిరి ప్రవచనాల సారాంశము తెలుసుకొనిరి బెత్లెహేమే ప్రభు జన్మస్థానమని తెలుసుకొనిరి బెత్లెహేమే ప్రభు జన్మస్థానమని పయనించిరి ప్రభుని చూసి సంతసించిరి పయనించిరి ప్రభుని చూసి సంతసించిరి Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas ఉదయించెను క్రీస్తు దరయందున ప్రకాశించెను తార దివ్యందున ఉదయించెను క్రీస్తు దరయందున ప్రకాశించెను తార దివ్యందున Happy Happy Christmas Merry Merry Christmas
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 5:6-7 చదువుతున్నాను వినండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుటి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను. ఇది ఈనాటి క్రిస్మస్ సందేశం. ఈ చదువుబడిన వాక్య భాగంలో ఓ గొప్ప సందేశం, క్రిస్మస్ సందేశంగా దేవుడు మనకిస్తున్నాడు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును. యేసుక్రీస్తునకు కలిగింది ఏ మనసు? ఏ మనసు కలిగి ఉంటే ఈ లోకానికి వచ్చాడు? నీకే మనసు ఉంది. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును. ఏ మనసు కలిగి ఉంది? 1, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. 1. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. తన స్థాయిని, తనకు కలిగిన మహిమను, తన గొప్పతనాన్ని, తన కీర్తిని, తన ప్రభావాన్ని, మహిమోన్నతమైన తన సింహాసనాన్ని విడిచిపెట్టిన మనసు. అందరనండి, ఏంటి ఒక మాట చెప్తాను వినండి. నేను నా స్థాయిని విడిచిపెడతానా? హలో, నేను నా స్థాయిని విడిచిపెడతానా? విడిచిపెట్టను. నా స్థాయి కంటే తక్కువ కోరుకుంటానా? ఇప్పుడు ఆ స్థాయి నుండి దేవుడు ఈ స్థాయికి తెచ్చాడు. ఈ స్థాయి కంటే ఎక్కువ కోరుకుంటానా? ఈ స్థాయి కంటే దిగిపోవాలనుకుంటానా? మీరు ఉన్న స్థాయి కంటే తక్కువ కోరుకుంటారా? ఉన్న స్థాయిని విడిచిపెట్టి పైకి వెళ్ళాలనుకుంటారా? ఉన్న స్థాయిని విడిచిపెట్టి తక్కువకి వెళ్ళాలనుకుంటారా? యథార్థం చెప్పండి. ఎక్కువ స్థాయికి వెళ్ళాలనుకుంటాం. అసలు మనం దేవుడా అనేది ఎందుకురా బాబు అంటే, ఇందుకే, ఇక్కడి నుండి పైకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం నాకున్న స్థాయి ఈ స్థాయి అయితే ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాలనుకుంటా? నా స్థాయిని పెంచుకోవాలని చూసుకుంటా, నా ఘనతను పెంచుకోవాలని చూసుకుంటా. ప్రతి మనుషుని నైజం కూడా ఇలాగే ఉంటుంది. కానీ మన ప్రభువును, మన రక్షకుడును, మన దేవుడునై ఉన్న, మన కొరకు శరీరధారిగా ఈ పొడుము మీద ఉద్భవించిన ప్రభు ఏం చేశాడో తెలుసా?
నిన్ను రక్షించటానికి. నువ్వు నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక, నాశన కూపులోకి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక, నిన్ను తన రక్తంతో శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన సొత్తుగా మార్చుకొని ఆయనున్న స్థానంలో ఆయన మహిమలోనికి ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళటానికి, ఆయన తన స్థాయిని తన మహిమను తన కనతో తన మహిమోన్నతమైన స్థితిని విడిచిపెట్టి పుడమిపై కనీసూపు కూడా అందని ఒక చిన్న కణంగా తల్లి గర్భంలోకి మారిపోయాడు. ఒక మాట చెప్పిన తల్లి గర్భంలో పిండంగా పడిన మొదటి రోజు బిడ్డాకృతి ఎలా ఉంటుందో తెలుసా? కంటికి కనపడిన ఒక చిన్న కణం. ఆ కణం నుండే పిండం అలా పెరుగుతూ 9 మాసాలకు తయారవుతుంది. అంటే ఒక కంటికి కనబడని ఒక చిన్న అణువుగా కణితి కణంగా తల్లి గర్భంలోకి వచ్చేసాడు. వా, విడిచిపెట్టేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవునితో ఈక్వల్. అంటే తండ్రి అయిన దేవుడు ఎంతో, పరలోకంలో యేసు ప్రభువు కూడా మాట్లాడండి అంతే. తండ్రి అయిన దేవునికి ఎంత మహిమ ఉందో యేసు ప్రభువు కూడా అంతే మహిమ. అక్కడ చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నేను అడుగుతున్నా, ప్రభు కొరకు నువ్వు దేనినైనా విడిచిపెట్టగలిగేటట్టు చేసేదే క్రిస్మస్. క్రిస్మస్ ప్రభు కొరకు నువ్వు దేనిని విడిచిపెట్టకపోతే అది క్రిస్మస్ కానే కాదు. ప్రభు కొరకును విడిచిపెట్టాలి. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు యేసు ప్రభు కలిగి ఉన్నాడు? అందరూ అనండి, విడిచిపెట్టే మనసు. నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్ ఆరాధన చేసుకున్నావు? ఎన్ని సంవత్సరాలుగా యేసయ్య జన్మదిన వేడుకలు చేసుకుంటున్నావు? ఒకవేళ నువ్వు యేసు ప్రభువు తెలుసుకొని 20 సంవత్సరాలు అయితే, 20 సంవత్సరాలుగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూనే ఉంటున్నావు, యేసయ్య జన్మదిన వేడుక చేసుకుంటున్నావు. క్రిస్మస్లో జరిగిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా? యేసు తన స్థాయిని తన మహిమను తన గౌరవాన్ని తన ప్రభావాన్ని తన సింహాసనాన్ని దేవునితో సమానంగా ఉన్న స్థితిని విడిచిపెట్టాడు. అది అందుకే మనకి హ్యాపీ క్రిస్మస్ అయ్యింది. నీ గురించి నేను విడిచిపెడతామేంట్రా అని ప్రభు అంటే మనకి క్రిస్మస్ ఉండేది కాదు. అంత గొప్ప దేవుడు, సృష్టికి శిల్పకారుడు, సూర్యుడు ఎలా ఉండాలో చేశాడు, సృష్టికి శిల్పకారుడు ఈ భూమికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు, సృష్టికి శిల్పకారుడు నీకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఆ శిల్పకారుడైన దేవుడే కంటికి కనపడిన చిన్న అణువుగా మారిపోయి తన స్థాయిని విడిచిపెట్టాడే. దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నావు? దేవుని కొరకు నువ్వే విడిచిపెట్టగలిగావు? దేవుని కొరకు నువ్వేం విడిచిపెట్టగలిగావు? నీ సుఖాన్ని విడిచిపెట్టగలిగావా? నీ కులువును నీ గౌరవాన్ని విడిచిపెట్టగలిగావా? ప్రజలలో నువ్వు కోరుకుంటున్న ఘనతను విడిచిపెట్టగలిగావా? నువ్వేం విడిచిపెట్టగలిగావు? ప్రభువా, నీ కొరకు నేను నిద్రించుపెట్టాను కాని చెప్తున్నా, 2019 సంవత్సరాల నుండి క్రిస్మస్ జరుగుతుంది.
నీ జీవితంలో 20-30 సంవత్సరాలు బట్టి క్రిస్మస్లు చూస్తున్నావు. నువ్వు దేవుని కొరకు దేన్ని విడిచిపెట్టలేకపోతే ఈ సంవత్సరం 2019 క్రిస్మస్ దేవునికి ఇష్టం కానిది నీలో ఏదుందో, హలో, దేవునికి ఇష్టం కానిది నీలో ఏదుందో, దేవుణ్ణి ఆయాసపెట్టేది నీలో ఏముందో, దేవుని దుఃఖపెట్టేది నీ ఇంట్లో ఏముందో, నిన్ను నీ కుటుంబాన్ని శాపగ్రస్తులనుగా చేస్తున్నది ఏముందో, అది నీ సుఖమైన, అది నీ ఘనతైన, నువ్వు ప్రభు కొరకు విడిచిపెట్టగలుగుతావా? దీన్ని విడిచిపెడుతున్నాను ప్రభు నాకొద్దు, ఎందుకు ప్రభు నాకు ఇది, అవును కదా, మనసులో ఒకలాంటి మనస్తత్వం వస్తే చాలా ఈజీ, నాకెందుకు ప్రభు ఇది, వద్దు నాయన, దీనివల్ల నాకు దుఃఖమే కానీ సంతోషం ఉండదుగా, దీనివల్ల నాకు ఆ మనసులో నెమ్మది ఉండదుగా, దీనివల్ల నేను చేస్తున్నది నా భర్తకు అన్యాయం, నా బిడ్డలకు శాపమేగా, నా కుటుంబంలో అల్లకల్లోల పరిస్థితులేగా, నా మేలు కొరకేగా నువ్వు చెప్తున్నావు, నీ సన్నిధికి వస్తున్నాను వెళ్తున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను వెళ్తున్నాను, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను, నీ కొరకు నేను దేన్ని విడిచిపెట్టగలిగాను ప్రభా? నువ్వు నా కొరకు నీ స్థాయిని విడిచిపెట్టావు, నీ ఘనతను విడిచిపెట్టావు, నీ కౌరవాన్ని విడిచిపెట్టావు, నీ సింహాసనాన్ని విడిచిపెట్టావు, అసలు అది విడిచిపెట్టకూడని భాగ్యమని నీవు ఎంచుకోలేదు. ఒకవేళ నువ్వు ఎంచుకుంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నువ్వు నా కొరకు విడిచిపెట్టావు ప్రభా, నా తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే ఈ పని నేను విడిచిపెడతాను, నా జీవితాన్ని అంధకారం చేస్తున్న ఈ సెల్ ఫోన్ నేను విడిచిపెడతాను. నేను పాపం చేయకూడదు అనుకుంటా, పాపంలో ఉండకూడదు అనుకుంటా, కానీ ఈ సెల్ ఫోన్ వల్ల నేను పాపంలో పడిపోతున్నాను. వద్దు ప్రభు, విడిచిపెట్టగలగవా? ఏది నీకు ఇష్టమో, దేవుని కన్నా ఏది నీకు ఇష్టమో, దేవుని కన్నా ఏది నీకు ఇష్టమో, మరొక్కసారి చెప్తున్నా, దేవుని కన్నా ఏది నీకు ఇష్టమో దాన్ని విడిచిపెట్టు చాలు. తెలియనంతకాలం తెలియకుండా ఉన్నాం, ఇప్పుడు తెలుసుకున్నాం, తెలుసుకున్న తర్వాత నేను విడిచిపెట్టాలిగా, నేనెందుకు విడిచిపెడతాను, నాకేం పని అంటే అది నీ జీవితానికి నిజ క్రిస్మస్ కాదు. పిల్లలారా, మనం విడిచిపెట్టాలి. కులం మనకు నేర్పిన పద్ధతులు, మతం మనకు నేర్పిన పద్ధతులు, సమాజం మనకు నేర్పిన పద్ధతులు. రాత్రికి మీకు ఒక వీడియో ప్లే చేసి దాని పేరేంటి, స్క్రీన్ మీద చూపెడతాను, చాలా శక్తివంతమైన వీడియో, రాత్రికి ఎవరు మిస్ అవ్వద్దు. ఈ మంగళసూత్రం ఎక్కడి నుండి వచ్చింది, ఈ గాజులు ఎక్కడి నుండి వచ్చాయి, ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి, సత్యం మీరు తెలుసుకోవాలి. ఒక వీడియో, చాలా మంచి వీడియో సమకూర్చాను. మన ఇంటి ముందు మామిడి తోరణాలు కడతాం ఎక్కడ ప్రారంభమైంది? ఈ పసుపు వేయటం ఎక్కడ ప్రారంభమైంది? అక్షింతలు ఎక్కడ ప్రారంభమైనాయి? ముగ్గు ఎక్కడ ప్రారంభమైంది? అసలు ఇది ఏ ఆచారం, ఏ సాంప్రదాయం, ఎక్కడి నుండి బయటకు వచ్చింది? బైబిల్కి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదా? వీడియోలో రాత్రికి చాలా ప్రాముఖ్యమైన, రాత్రికి ఎవరైనా మిస్ అయితే తర్వాత మీ ఇష్టం అది. అప్పుడు నాకు అనిపించింది, ఎంత తప్పు అయ్యా, ఎంత తప్పు, నిజమే కదా,
తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టండి. లోకం ఇంకెంతకాలము ఉంటుందని మీరు తలంచొద్దు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడు. అందుకే సంఘంలో కొంతమందిని పరిపూర్ణతలో తెచ్చేస్తున్నాడు. ఆ మహిమలోకి ఎవరు అర్హులో ఎవరు పాత్రలో వారిని సిద్ధపరిచేశాడో సిద్ధపరుస్తున్నాడో. ఈ 2019 నీకు ఒక మంచి క్రిస్మస్ కావాలంటే విడిచిపెట్టు. నేను ఈ విడిచిపెట్టుకోలేను అంటే అది నీ క్రిస్మస్ కాదు. నేను ఆమె విడిచిపెట్టలేను అంటే అది నీ క్రిస్మస్ కాదు. ఈ వెండి బంగారు ఆభరణం నేను విడిచిపెట్టలేను క్రిస్మస్ కాదు. వాక్యానికి వ్యతిరేకమైంది నేను విడిచిపెట్టలేనంటే అది క్రిస్మస్ కాదు. ఒకవేళ నేను అంటాను నీ ప్రభువు కూడా అది విడిచిపెట్టకూడదు అనుకుంటే ఈరోజు నీకు ఈ రక్షణ ఉండేది? అసలు ఈ మందిరం నీకు ఉండేది? ఈ మందిరంలో కూర్చునే బాధ్యత నీకు ఉండేది? యూదులకే లేదు. ఏంటి మందిరం లోపలికి వచ్చి కూర్చునే బాధ్యత? యూదులకి ఇశ్రాయేలీలకే లేదు. ఆవరణలోకి వచ్చి బలిపీఠం దగ్గరికి వచ్చి బలర్పించుకొని రక్తం ప్రోక్షించుకొని అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవడు దీంట్లోకి రాటకేయలేదు. చచ్చిపోతారంటే వస్తే ఏసయ్య చచ్చిపోయి నిన్ను ఇక్కడ తెచ్చుకొచ్చిపెట్టాడు. ఆయన వదులుకున్నాడు, విడిచిపెట్టాడు. అప్పుడే మనకు క్రిస్మస్ అయ్యింది. నువ్వేం విడిచిపెట్టావు బ్రదర్? అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆ క్రీస్తుని సంపాదించుకుంటానికి ఎవరిని? నా కొరకు అన్నీ విడిచిపెట్టాడే, నా కొరకు విడిచిపెట్టాడే. తన స్థాయిని, తన గౌరవాన్ని, తన మహిమను, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడే. ఆయనను నేను సంపాదించుకోవడానికి ఏవేవి నాకు మీరు చిన్నపిల్లలు కాదు, వాక్యం తెలవని సత్సంగాల్లో లేరు. వాక్యం తెలిసిన చెప్పాలి, ఆ క్రీస్తుని సంపాదించుకోవటానికి ఏవేవి నాకు లాభకరములో వాటిని పెంటతో సమానం. అవి నాకు లాభం, కానీ వాటిని నేను అంటాను అందరి సేవకుల్లాగా, నేను కూడా అదే బోధలు చెప్తే నాకు లాభం కాదా? నన్ను ఎవరు నిడిచిపెడతారా? ఈ ఖండితమైన బోధలు చెప్పకుండా ఉత్తుత్తు మాటలు, 4 మాటలు చెప్పి సమరశ్రీకతో జక్కయ్యకతో ఏదో చెప్పేసేసి హ్యాపీ క్రిస్మస్ అంటే నేను కూడా రంగురంగులు వేసుకొని మిమ్మల్ని కూడా నేను బలబలమని తిరుగుతూ మిమ్మల్ని బలబల ఆడి చూస్తే అది హ్యాపీగా ఉంటుంది. నన్ను ఎవరు విడిచిపెడతాడు? అవన్నీ నాకు లాభకరాలే. ఈ సత్య బోధలకు వచ్చిన తర్వాత సేవ చేయటం ఎంత కష్టమో నేను అనుభవిస్తున్నాను. ఈ సత్యం చెప్పడం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఎలా బిగబట్టారో నేను గమనించాను. అయినా నా ప్రభువు కొరకు నేను దేన్ని వదిలిపెట్టలేదు, అన్ని పరిచర్యలు చేస్తూనే ఉన్నాను. అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువా నిన్ను సంపాదించుకోవాలని ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను. పెంటతో ఓకే, ఆ వ్యక్తితో మాట్లాడుతూ నీకు లాభమే, ఆ వ్యక్తితో సహవాసం చేయటం నీకు లాభమే, వారింటికి వెళ్తూ నీకు లాభమే, కానీ దాన్ని విడిచిపెట్టకపోతే అది నీ క్రిస్మస్ కాదు. నీకు లాభకరమైన వాటిని, నీకు లాభాన్ని తెచ్చిపెట్టే వాటిని ప్రభు కొరకు పెంటతో సమానంగా ఎంచుకోవటమే, విడిచిపెట్టబడటమే అది చెప్పరే క్రిస్మస్. ప్రభు విడిచిపెట్టాడు. ఆయన మనసు ఏంటి? విడిచిపెట్టే మనసు. విడిచిపెట్టేశాడు, తన స్థాయిని విడిచిపెట్టేశాడు. ఈ 2019 నీవు కూడా ప్రభు కొరకు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టగలిగితేనే అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. స్థాపన కొట్టాలనిపించలేదు. పేతురు అంటాడు, ప్రభువా ఇదిగో సమస్త
సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు. ఏంటి? పేతురు తన భార్య బిడ్డలను కూడా వదిలేశాడు. పేతురుకు భార్య ఉందా? ఉంది. పేతురు అత్తకు జ్వరం వస్తే నీకు వేసే ఇంటికి వెళ్ళాడు. పేతురుకు భార్య ఉందండి, బిడ్డలు ఉన్నారండి. పేతురుగారింటికి 5 సార్లు వెళ్ళా నేను ఎరుసలేం వెళ్ళినప్పుడు. ఇప్పటికీ పేతురుగారి ఇల్లు ఉంది కపెర్నహూములో. ఆయన ఎక్కిన ధోని ఉంది, చిన్నపాటి ధోని. వెళ్ళినప్పుడల్లా పేతురు నువ్వు ఎంత గొప్పడు నాయన అనుకుంటా దేవుడు. స్తుతిస్తాను. పేతురు అంటాడు, ఇదిగో ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, నువ్వు మాకేమిస్తావు? ప్రభు అంటాడు, పరలోకంలో నేను ఎక్కడ కూర్చుంటాను? పునాదులు కలిగిన పట్టణంలో రత్న రాసులతో 12 రత్నాలతో కట్టబడుతున్న 12 గుమ్మములు కలిగిన ఆ పట్టణంలో 12 పునాదులు 12 గుమ్మాలు 12 రత్నాలతో కట్టబడుతున్న ఆ గుమ్మ ఆ పరలోక పట్టణంలో నేనే స్థాయిలో కూర్చుంటానో అదే స్థాయిలో మిమ్మల్ని కూర్చుననిస్తా. నేనే సింహాసనం మీద కూర్చుంటానో అదే ఈక్వల్ సింహాసనం మీకు ఇస్తా. నాకే కిరీటమో మీకు కూడా అదే కిరీటం. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం ప్రభువా. చెల్లెమా, తమ్ముడు ఎవరిని పెట్టలేరా? మీ మనసుల్లో ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో, సెల్ ఫోన్స్లో చాటింగ్ ఉందేమో, మీ తల్లిదండ్రులు దుఃఖపెట్టే మీ మనసు దోసిన స్త్రీలు కన్యకులు మీ హృదయాల్లో ఉన్నారేమో, తీసేయండి, విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, మర్చిపోండి. ప్రభువా ఈ క్రిస్మస్లో నేను ఉడంబడి చేసుకుంటున్నా ఆ వ్యక్తి ముఖం ఎంకొడు చూడండి, విడిచిపెడుతున్నా నీ కొరకు, నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా. లోక ప్రేమ నాకు వద్దు. లోకం ప్రేమించి మోసం చేస్తుంది. దేవుడు ప్రేమించి ప్రాణమిస్తాడు. ఎవరు కావాలి నీకు? ప్రేమించి పేకులు పిసికింది లోకం, ప్రేమించి ఎయిడ్స్ పోసే యాసిడ్ పోసేది లోకం, ప్రేమించి కత్తితో పొడిచేది లోకం. ఐ లవ్ యూ అంటారు, కత్తితో పొడి చేస్తారు. ఐ లవ్ యూ అంటారు, ముఖం మీద యాసిడ్ పోస్తారు. నువ్వు లేకపోతే ఒక క్షణం ఉండంటారు. నువ్వు ఆత్మహత్య చేసుకుని దానికి తీసుకెళ్ళి నిన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళు బాగానే ఉంటారు. కానీ యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు ఇద్దరులో ఎవరు కావాలి? యేసుకు చెప్పండి, ఐ లవ్ యూ జీసస్, నా ప్రియుడా, నా యేసు అని చెప్పండి. నువ్వు నాకు కావాలి కనుక నేను విడిచిపెడుతున్నాను ప్రభు, నాకు ఇవేమవుతుంది. ప్రభు విడిచిపెట్టగలిగాడు కాబట్టి మనకి హ్యాపీ క్రిస్మస్ అయింది. అర్థమైందన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఈ క్రిస్మస్ స్త్రీలు, ఈ నక్షత్రాలు, ఈ క్రిస్మస్ తాతలు, ఇవన్నీ బైబిల్లో లేవు. ఉన్నాయని ఎవడని చూపెట్టమని చెప్పండి దమ్ముడు దేవుడికి. నా అలా చెప్తేనేమో అయ్యగారు అన్నిటికీ చెప్తాడు అంటారు, నామె పడి పెడతారు. ఒక రెండరా బాబు ఎవడని చూపించబడ్డరా క్రిస్మస్ స్త్రీ ఎక్కడుందో చెప్పలేరు, దమ్ము లేదు వాళ్ళకి. క్రిస్మస్ తాత ఎక్కడరా కనపడ్డు. మరి ఎందుకు ఎందుకు యేసు వేయాలి? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఇంటి ముందు ఒక సరుగు పోదు పోతుకుంటాం, దానికి ఒక లైటింగ్ ఇటు క్రిస్మస్ తెల్లారది ఎండిపోద్ది. యేసు ప్రభు ఎట్ అవుతాడు అది? సరుగు పోదు పాతే అది ఎంత చెప్పు ఉండదే ఏనా? క్రిస్మస్ తెల్లారే మళ్ళీ ఎండిపోయి ఇగిలిచిపోద్ది. దానికేంటి మనం అలంకరణ చేసేది? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తునకు కలిగిన
ఈ మనసు మీరును నెంబర్ వన్ విడిచిపెట్టే మనసు. మనమే విడిచిపెడదాం. ఎవరి మీద శత్రుత్వం ఉందా విడిచిపెడదాం. ఎవరి మీద పగ ఉందా విడిచిపెడదాం. దేవునికి ఆయాసం కలిగించేది ఏదైనా ఉందా విడిచిపెడదాం. దేవునికి దుఃఖం కలిగించేది ఏదైనా ఉందా విడిచిపెడదాం. దేవుని స్థానాన్ని మన హృదయంలో తీసేస్తున్నది ఎవరైనా ఉన్నారా విడిచిపెట్టేద్దాం. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును. ఇక రెండోది యేసుక్రీస్తునకు కలిగిన మనసు. ఏడవ వచనం, మనుష్యుని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. నెంబర్ వన్ విడిచిపెట్టేశాడు. మోష సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, ఐగుప్త సింహాసనాన్ని. ఒకటి మనం విడిచిపెట్టాలి ప్రభు కొరకు. రెండోది ఎలా పుట్టాడట, మన దేవుడు మనుష్యుని పోలిక పుట్టిన దేవుడు. హల్లెలూయా. కానీ మన దేవుడు మనుష్యులను రక్షించటానికి మనుష్యుని పోలిక పుట్టింది. ఒక మాట చెప్పునా, రైట్. దేవుడు మనిషిని చేసేటప్పుడు ఎట చేశాడు, ఏ ఆదామని ఎట చేశాడు, తన పోలికలో చేశాడు. అంటే మానవుడికేమో దేవుని పోలికనిచ్చాడు. అంటే మనం ఎవరు, దేవుని పోలికలో ఉన్నాం అంతే. మానవుడికేమో దేవుని పోలికనిచ్చాడు, అదే మానవుని రక్షించటానికి మనుష్యుని పోలికగా వచ్చాడు. వా, ఆది కాండం మొదట అధ్యాయంలోనేమో దేవుని పోలికను మానవునికి ఇచ్చాడు, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడే మానవుని పోలిక ధరించాడు. బైబిల్ ఎంత చక్కనిదో చూడండి. ఎంత గొప్ప దేవుడు దొరికితే ఎవడు వదిలిపెడతాడు? ఆయన కొరకు విడిచిపెడతామే అంతే. స్తోత్రం. మనుష్యుని పోలిగ్గా పుట్టాడు. అక్కడ ఒక మాట రాయబడింది, దాసుని స్వరూపం. ఆ మాట మూల భాషలో ఏముండదో తెలుసా, మనుష్యులందరికీ దాసుడిగా మారాడట. మన దేవుడు నిన్ను రక్షించటానికి నీ కొరకు నీకు దాసుడైపోయాడు. ఎంత ప్రేమ కల దేవుడు, మనుష్యులందరికీ దాసుడిగా మారిపోయాడట. దేవుని మనుష్యుని పోలికలో పుట్టాడు, దాసుని స్వరూపం ధరించి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, తన్ను తానే, తన్ను తానే. అంటే యేసయ్యలో ఉన్న రెండో మనసు ఏంటంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే అర్థం ఏంటంటే ఎంటీ, ఏమీ లేదు ఆయన దగ్గర. ఇక ఏంటి, ఏమీ లేదు, అంత విడిచిపెట్టేశాడు. పరలోకంలో విడిచిపెట్టేసి మొత్తం విడిచిపెట్టేసి ఒక ఖాళీగా వచ్చేసాడండి. ఖాళీగా వచ్చేసి కన్యాగర్భంలో ఒక కన్నది కణంగా మారిపోయాడు. ఆ తల్లి దగ్గర పాలు తాగాడు, ఆ తల్లి ఊళ్ళో పడుకున్నాడు. అసలు యేసయ్య ఆ తల్లి ఊళ్ళో పడుకున్నప్పుడు అసలు ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్, సృష్టికర్త అయిన దేవుడు ఆ ఊళ్ళో పడుకొని ఆ స్నానాలు పాలు గులుస్తూ పాలు తాగుతూ 2 సంవత్సరాలు అమ్మగారు ఇంకెక్కడ చూసుంటాడంట. అలా అమ్మగారు గోరు మొదలు పెడుతుంటే తిని మనం ఎలా ఎదిగామో సేమ్ అలాగే ఎదిగాడు. ఎదగటమే కాదు, వాళ్ళ నాన్నగారు వడ్రంకి పని చేస్తుంటే పెంచిన నాన్న, కన్న నాన్న కాదు. ఎందుకంటే ఇతను వడ్లవాని కుమారుడు కాడా అని అన్నారు. కన్న నాన్న కాదు, పెంచిన నాన్న పనిచేస్తుంటే పెంచిన నాన్నకి 30 సంవత్సరాల వరకు వడ్రంగి పనిచేశాడు. ఏసై చేసిన వడ్రంగి పని పనిముట్లు ఉన్నాయి ఇంకా మరియమ్మ గారి ఇంట్లో. కపెర్నహూములో మరియమ్మ గారి ఇల్లు ఉంది, ఏసై చేసిన టేబుల్ అవి ఉన్నాయి ఇంకా. వాటి మీద పడి పాడు మీద పడి కావులు ఇచ్చుకుందామంటే రానీరు లోనకే టికెట్లు పెట్టుకుని డబ్బులు పెట్టుకుని అర్థమయ్యే లక్షలకే
దూరం నుంచొని తాకొచ్చేయటమే. పెంచిన తండ్రికి పరిచయం చేశాడు దాసుడైపోయాడు. ఎవరికైనా సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేసినోడండి. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తల్లికి దాసత్వం చేశాడు, తండ్రికి దాసత్వం 30 సంవత్సరాల వరకు దాసత్వం చేశాడు. కుష్ఠరోగులకి వెళ్ళి గాయాలు కట్టాడు. త్రోహు పక్కన పడిపోయిన వాడి మీద నూనె ద్రాక్షరసం పోసి గాయాలు కట్టాడు. కుష్ఠరోగులకి దాసుడైపోయాడు, తల్లికి దాసుడైపోయాడు, తండ్రికి దాసుడైపోయాడు. ఆయన నుండి నువ్వేం చేస్తున్నావు? రిక్తునిగా మారిపోయాడు, ఏమీ లేని వాడిగా మారిపోయాడు. స్తోత్రం. ఒకటి ఇడిచిపెట్టాడు, రెండు ఏం లేదు, ఇక మూడోది తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 2:3-8 ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై, విధేయత చూపినవాడై, విధేయత చూపినవాడై తన్ను తాను. ఇది యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. ఏంటి, రిక్తుడు అన్నా తగ్గించుకున్నాడన్నా ఇంచుమించు రిక్తుడే ఎక్కువ. తగ్గించిన దానికన్నా ఎక్కువ ఏంటి, రిక్తుడు. అంటే ఎంటీగా మారిపోయాడు అంటే తను తాను తగ్గించుకున్నాడన్నా రిక్తుడిగా మార్చుకున్నాడు ఒకే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పే విషయం తగ్గించుకోవటం కాదు, విధేయత చూపిన వాడై. అందరూ ఆ మాట అనండి, అందరూ అనండి ఆ మాట. ఇది మూడవది. నిజంగా యేసు ప్రభువారు తండ్రికి విధేయత చూపితే అదేంటి, నువ్వెంతో నేను కూడా అంతేగా అని అనుంటే తండ్రి లోకానికి కుమారుని పంపించేవాడు కాదు. దేవుడికి ఎంతమంది కొడుకులు? దేవుని కుమారుడు ఎవరండి? ఒక్కడే జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడు ఒక్కడే. ఎవరు ఆయన? దేవునితో సమానం. కానీ కొడుకా, కొడుకా నువ్వు అక్కడికి వెళ్ళాలి రా అన్నాడు. ఎక్కడికి నానా? చెడిపోయిన భూమి మీదకి వెళ్ళాలన్నాడు. ఎందుకు నానా? నువ్వు వెళ్ళకపోతే వాళ్ళందరూ చచ్చిపోతారు రా. అదేంటి డాడీ, వాళ్ళందరూ నీ పోలికలో ఉన్నారుగా, మన పోలికలో ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు చనిపోతారు నానా? వాళ్ళ పాపం పెచ్చిరెళ్ళిపోయింది, వారి అక్రమం విస్తరించిపోయింది, పాపంచో భూమి నిండిపోయింది. ఇక నేను కనికరించడానికి ఆస్కారం లేదు. గొర్రెల మేకల కోడిల రక్తం వారి పాపాన్ని పరిగణించలేకపోతుంది. వారి పాపం పరిగణించబడి నాశనం తప్పించబడి ఈ సృష్టి కొంతకాలం ఉండాలంటే కొడుకా నువ్వు వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడ ఏం చేయాలి నానా? వారిలా మారిపోవాలి, ఒక చిన్న కణంగా మారిపోవాలి, తల్లి గర్భంలోకి వెళ్ళాలి. వాళ్ళు పుట్టినట్టే నువ్వు పుట్టాలి, వాళ్ళు ఎదిగినట్లే నువ్వు వెతకాలి, ఆకలితో అరవాలి. ఏంటి ఏంటి, ఆకలి వేస్తుందని అరవాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, నీ తల్లి ఊళ్ళో ఏడవాలి. వాళ్ళు ఏం చేశారు, ఒక చిన్నపిల్లడి పరిస్థితి ఎలా ఉండదో, ఒక తల్లి గర్భంలో పడిన కణితే కణం ఎలా ఎరుగుతుందో ఎదగాలి. ఎదగటమే కాదు, భూమి మీద పడిన తర్వాత ఆకలితో ఏడవాలి, పేదరికం అనుభవించాలి. వాళ్ళు ఎదా ఎదుగుతున్నారు, కష్టపడి నువ్వు అలాగే రావాలి. ఓ సామాన్యమైన పేదవాడు ఎలా బ్రతుకుతాడు, అలా నువ్వు బ్రతకాలి పో. అవునా, బతకాలి. 3.5 సంవత్సరాలు వారికి ఉపదేశం చేయాలి, మానవుడు ఎలా బ్రతకాలో వారికి నేర్పించాలి. అవునా, అంతవరకు బాగానే ఉంది. మరి తర్వాత ఏంటండి, వారందరి కొరకు నేను విడిచిపెట్టేస్తాను, నీ శాప వారందరి పాపాన్ని, వారందరి శాపాన్ని నీ నెత్తి మీద పెడతాను. అప్పుడు నువ్వు నా దృష్టికి ఎలా కనబడతావు తెలుసా? ఒక పాపిగా కనబడతావు, ఒక దోషిగా కనబడతావు, ఒక పాపిగా కనబడతావు.
అందరు ప్రపంచంలో ఉన్న అంత పాపం అంతా నేను ఎత్తి మీద వేసేస్తా, అందరి ఉగ్రత నీ మీద వేసేస్తా, అప్పుడు నువ్వు ఒక పాపిగా కనపడతావు. అదేంటి డాడీ? అవును, పాపమునకు తగిన జీతం మరణంగా నువ్వు చచ్చిపోవాలి. అది కూడా ఎలాగో తెలుసా? ఒక భయంకరమైన పాపాత్ముడు ఎలా చనిపోతాడో అలా మ్రానుకు వేలాడి దప్పికొంటూ ఆకలితో అలమటిస్తూ దప్పికొంటూ రక్తం సిందిస్తూ చచ్చిపోవాలి. ఇదంతా నువ్వు చేయాలి. ఒకవేళ నువ్వు చేయకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. ఏం కావాలి? సృష్టిని నాశనం చేయనా? నువ్వు నాశనం అయిపోతావా? నువ్వు బలైపోతావా? ఇది నువ్వు చేయాలని చెప్పి తండ్రి మొత్తం చెప్పేశాడు. మొత్తం చెప్పి ఎల్లు భూమి మీదకి వెళ్ళి అన్నాడు, నేనైతే రాను, నేనైతే రాను. అసలు అక్కడ భయంకరమైన విషయం ఏంటంటే వాళ్ళందరి పాపం నీ మీద పడినప్పుడు నా చెయ్యిని నిడిచిపెట్టేస్తా, నేను కూడా నిన్ను వదిలేస్తా. అప్పుడు నువ్వు అరుస్తావు, నాదేవా నాదేవా, నువ్వు కొన్ని నన్ను ఎందుకు విడిచిపెట్టేసావని ఒక సామాన్యమైన మనిషి అలా అరుస్తాడు. నువ్వు కూడా అలా అరుస్తావు. నువ్వు కూడా వదిలేస్తావు నాన్న? వదిలేస్తా నాన్న. ఇదంతా బాగానే ఉంది నాన్న, వారి కొరకు చచ్చిపోలేని చచ్చిపోతాను, వారి కొరకు రక్తం కారవాలని రక్తం కారుస్తాను, వదుకుతే ఎవరైనా గుర్రె పిల్ల వలేవాలంటే బలైపోతాను. కానీ నువ్వు నన్ను విడిచిపెట్టద్దు దాడి, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు. ఏడ్చాడు, కుదరదు నాన్న, నేను నిన్ను విడిచిపెట్టాల్సిందే. సిలువలో యేసయ్య చేసిన ఆర్తత్వం అదే. ఆర్తత్వం చేసి డాడీ అన్నీ చేయగానే నన్ను విడిచిపెట్టద్దు, కుదరదు, విడిచిపెట్టేశాడు. ఇదంతా నువ్వు చేయాలని చెప్పి పంపించేశాడు. ఇది నా చిత్తం అన్నాడు. అర్థమైందా? �ఇలా చేయటం నా చిత్తం అన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నిటికీ అంగీకరించి ఒక బలి పశువుగా బలైపోవటానికి అందరూ నువ్వు సృష్టించే కొడుక, నువ్వు సృష్టించే శివయ్యల్ని నీ చేతులతోనే కదా వాళ్ళు చేసావు. అవునే, అవునయ్యా, వాళ్ళందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తారు, పిడిగుద్దులు కుదుతారు, కొరడాలతో కొడతారు, ఈడ్చుకుపోతారు, రాళ్లతో కొడతారు. ఇది నువ్వు చేయకపోతే సృష్టి నాశనం అయిపోద్ది. లోతు కాలంలో సృష్టిని నాశనం చేయించినట్లు నాశనం చేయినా నువ్వు రక్షకుడిగా వెళ్తావా? నువ్వు రక్షకుడు కావాలంటే ఇదంతా చేయాలి. అంటే అప్పుడు ప్రభు అన్నాడు, నేను రక్షకునిగా వెళ్తాను, నువ్వేం చేయమన్నా చేస్తాను, నీ సింహాసనాన్ని విడిచిపెట్టేస్తాను, మై విడిచిపెట్టేస్తాను. అసలు ఏమీ లేనుగా మారిపోతావా? ఒక కణంగా మారిపోతాను. చచ్చిపోయేంత విధేయత చూపుతావా? కొడుక చెప్పు, చచ్చిపోయేంత విధేయత చూపుతావా? చెప్పు కొడుక. తండ్రి అడిగిన మాటకు యేసు తల వంచి చనిపోతాడండి. వీరు నశించకూడదు. నా చేతులతో చేసుకున్న వారి నాశనానికి పాత్రలు కాకూడదు. అపవాది కోసం చేసిన నరకాగ్నిలోనికి నా చేతులతో చేయబడిన వారు వెళ్ళకూడదు. వారి కోసం నేను వెళ్తాను, చనిపోతాను అని మరణము పొందినంతగా నీ తండ్రి నిన్ను అలా వదిలేస్తాడు. నువ్వు చచ్చిపోవాలని వదిలేస్తాడు, ఊరుకుంటావా నువ్వు? వీడేం తండ్రి అంటావు? మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపాడు. మన విధేయత ఎలా ఉంది? మన విధేయత ఎలా ఉంది? ఒక నిమిషం ఈ మాట హృదయంలోకి తీసుకుంటాను. ఒకవేళ యేసు ప్రభువారు మరణం పొందినంతగా విధేయత చూపకపోతే ఈ రక్షణ భాగ్యం మనకు లభించేది కాదు. ఆ రక్షకుడు రక్షకునిగా భూమి యేసు అనే మాటకు అర్థమైంది తెలుసు. రక్షకుడు తండ్రి, నేను రక్షకునిగా వస్తానని తండ్రితో మాటిచ్చుండకపోతే తండ్రి అనుక్షణం భూమి మీద కూర్చుని కారుని కొడుకుని చూసుకుంటున్నాడు.
తల్లి గర్భంలో కణంగా మారిన రోజు నుండి కొడుకును చూసుకుంటున్నాడు. తండ్రి భూమి మీద పుట్టినప్పుడు తండ్రి ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఆ తండ్రి భూమి మీదకి వచ్చిన తన జనతకి కుమారుడు భూమి మీద మనుషునిగా పేదరికం అనుభవిస్తూ తల్లి ఒడిలో పశుబాలుడుగా మారి ఆకలి తలమట్టిస్తూ వడ్రంగి పనిచేస్తూ అందరి చేత అపోషించబడుతున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుంది. సిలువలో ఆ రక్తశక్తమైన దేహంతో వేలాడుతూ మరణించటానికి పంపేటప్పుడు తల్లి గర్భంలో అది మనకు శుభవార్తే. ఆ తండ్రి శుభవార్త, ఆ తండ్రికి శుభవార్త చెప్పండి. ఆ తండ్రికి శుభవార్త కాదు, మనకు శుభవార్త. కానీ యేసుక్రీస్తు తండ్రి అలమటించాడు, తన కుమారుని కొరకు పరితపించాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా తన యుద్ధకి వెళ్ళిందాక ఆ క్రందనతో అలమటించేశాడు తండ్రి. ఒక తండ్రి త్యాగం మనకి రక్షకుణ్ణిచ్చింది, పరలోకపు తండ్రి త్యాగం మనకు రక్షకుణ్ణిచ్చింది. యేసయ్య మరణం పొందినంత విధేయత మనకు రక్షణ తెచ్చిపెట్టింది. మరణము పొందినంతగా విధేయత చూపి నీ కొరకు ఈ పొడుము మీద ఉద్భవించిన జగద్రక్షకుని జన్మదినోత్సవం నువ్వు ఎలా చేసుకోవాలనుకున్నావు? సింధులతోనా, డ్రామాలతోనా? నువ్వు నాటికలు వేస్తే పరలోక తండ్రి సంతోషిస్తాడా? నా కొడుకుని ఎందుకంటరా పంపించింది? నీ పాపాన్ని విడిపించటానికి. నువ్వు డ్యాన్సులు వేసి హ్యాపీ క్రిస్మస్ అని డొమ్ము కొట్టుకొని ఊరూరు ఇంటింటికి తిరిగితే దేవుడు సంతోషిస్తాడా? నా కొడుకుని నేను అప్పగించాను రా అంటాడు. నువ్వు నా కొరకేం అప్పగించావు? క్రిస్మస్లో తన కొడుకుని త్యాగం చేశాడు తండ్రి. నువ్వేం త్యాగం చేస్తున్నావు? యేసయ్య మరణం పొందినందుకు విధేయత చూపాడు, నువ్వు చూపే విధేయత ఏంటి? ఒక్క మాట అంటే ఊరుకోవుగా, చచ్చిపోతావా నువ్వు? మరణం పొందినందుకు విధేయత చూపుతావా? బిల్లీ గ్రహం గారి శిష్యుడు తన తండ్రి ఆత్మీయ తండ్రిని లైవ్ ఇస్తుంటే కరెంటు పోయి లైవ్ వెళ్తుంది 110 దేశాలకు, వైర్ తెగిపోయింది, లైవ్ ఆగిపోయింది. ఆ రోజుల్లోనే 10 లక్షలు అంటే ఈరోజు 100 కోట్లు, 10 లక్షలు ఖర్చు పెట్టి ప్రపంచానికి శుభార్త అందిస్తున్నాడు బిల్లీ గ్రహం గారు. లైవ్ వెళ్ళే తీగ కట్ అయిపోయింది. దాన్ని చూసిన తన శిష్యుడు ఏం చేశాడు తెలుసా? ఈ 2 వైర్లు పట్టుకొని నిలబడిపోయాడు, కరెంటు వైర్లు పట్టుకొని నిలబడిపోయాడు. లైవ్ వెళ్ళిపోయింది. బిల్లీ గ్రహం గారు లోన్ నుండి బయటకు వచ్చేసరికి కొడుకు చచ్చిపోయి ఉన్నాడు. ఆత్మీయ బిడ్డ చచ్చిపోయాడండి. యేసు కొరకు త్యాగం, త్యాగాన్ని నేర్పించింది క్రిస్మస్, విధేయత నేర్పించింది క్రిస్మస్, మనల్ని మనం త్రిక్తునిగా తగ్గించుకోమని నేర్పింది క్రిస్మస్, విడిచిపెట్టమని నేర్పించింది. డిసెంబర్ 25వ తారీఖు వచ్చేస్తుంది, దానికి ముందే ప్రభు నేను నీ కొరకు ఈరోజు ఇడిచిపెడుతున్నాను, వద్దయ్యా చాలు చాలు ప్రభు చాలు, నాకు ఏది వద్దు, నువ్వు ఉంటే చాలు. యేసుక్రీస్తును కలిగిన మనసు, నేను ఇడిచిపెడుతున్నా, నన్ను నేను రిక్తునిగా చేసుకుంటున్నా, మరణము పొందుతా, అవసరమైతే నీ సేవకుని కొరకు చచ్చిపోతా, ఈ పరిచర్య కొరకు చచ్చిపోతా. త్యాగం, యేసు నీ కొరకు చచ్చిపోయాడు. ఆ తండ్రి హృదయం నేను ఆలోచిస్తున్నది ఒక సినిమాలా కనబడింది నా కళ్ళ ముందు. యేసయ్య సిలువలో ఉన్నప్పుడు ఆ తండ్రి ఎంత అస్సలు కనుమరుగు చేసుకుని ఉంటాడు, తలపట్టుకొని ఉంటాడు, నా కొడుకు ఏం పాపం చేశాడు, వాళ్ళ పాపమే కదా నా కొడుకు మీద నేనే గేసింది, నేనే దీని అతనికి కారణమని తండ్రి హృదయం బదులైపోయి ఉంటుంది. అంత త్యాగం చేసి నీకు ఒక రక్షకుడిని ఇచ్చాడే, ఆ రక్షకుడి ప్రాణాన్ని పెట్టి నీకు రక్షణ తెచ్చాడే, ఆ జన్మదిన వేడుక ఎలా చేస్తావు? ఎలా చేయాలనుకుంటున్నావు? ఆచారంగా చేయొద్దు, అలవాటుగా చేయొద్దు.
పవిత్రమైన హృదయంతో, నిష్కపటమైన మనసుతో, యథార్థమైన మనస్సాక్షితో విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టి, తగ్గించుకోవలసిన వాడిని తగ్గించుకొని, విధేయత, చచ్చిపోయే అంత విధేయత. యోసేపు అన్నీలు అక్కడ ఉన్నారు చూసిరారా, అక్కడ లేరున్నారా అని అనుకొచ్చేయచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? దోతాను వెళ్ళాడు. దోతానికి వెళ్తే ఏం చేశాడు? కూతురు పడజేశారు. అంటే యోసేపు ఎంతవరకు వెళ్ళాడు? తండ్రి మాటిని చచ్చిపోటకి వెళ్ళాడు. మరి నువ్వు తండ్రి మనసు ఎరిగి నడుచుకుంటున్నావా? విధేయత కలిగి ఉన్నావా? నీ తండ్రి మనసు ఏంటి? నీ ఆత్మీయ తండ్రి మనసు ఏంటి? నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆ విధేయత చూపుతున్నావా? నువ్వు ఒక సేవకుడిగా ఉండాల్సి ఉన్నాడు కదా, నువ్వు ఒక ప్రతిష్ఠితగా బ్రతకలసినాడు కదా, నీకు ఈ హృదయవాంఛలేంటి? ఈనాటి ప్రసంగం మీ హృదయాల్లో అనేకుల్లో క్రియ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు ఈరోజు విడిచిపెట్టుకోవాల్సిన నుండి విడిచిపెడుతున్నారు, త్యాగం చేస్తారు ప్రభు కొరకు. ఘనంగా చేసుకుందాం, మోకరించిన ప్రార్థన చేసుకుందాం.